రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ హెచ్చరించారు। కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సర్ఫరా క్రయ విక్రయాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఇవాల ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్ నకిలీ విత్తనాలు ఎరువులు నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు రాచకొండ పోలీసుల తరపున పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ వెల్లడించారు। నకిలీ విత్తనాలను అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు। గత 5 ఏళ్ల కాలంలో రాజకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల అమ్మకం సర్ఫరా వంటి చర్యల్లో పాల్గొన్న 14 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని చెప్పారు। ప్రజలు కూడా నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు। విత్తన ప్యాకెట్ల మీద అధికృత సమాచారం లోగో హోల్గ్రామ్ వంటి వాటిని పరిశీలించిన తరువాత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు। వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు। విత్తనాలు ఎరువుల కొనుగోలు సమయంలో వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులను జాగృతగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు। కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని కమిషనర్ తెలిపారు। వారు వ్యాపార అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తారన్నారు। నకిలీ విత్తనాలు ఎరువులు నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం కట్టడి చేయటం వారు ఎక్కడ నుంచి సర్ఫరా చేస్తున్నారనే ప్రైమరీ కాంటాక్ట్స్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులను కమిషనర్ సూచించారు। నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు। ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి మల్కాజిగిరి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు। కల్తీ విత్తనాల పైగా పకడవింగ్గా వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరు ఆఫీసర్ కూడా తోడుగా ఈచ్ లెవెల్లో మంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ విత్తనాల వలన ఏ ఫార్మర్ కూడా ఏ రైతులు కూడా నష్టపోకూడదు ఆ సదుద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది। అంతకు ముందు కూడా మీరు చూశారు గొరవ వ్యాపార శాఖ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది। దాని తర్వాత మన మున్న కూడా ఒకటి మీటింగ్ పెట్టడం జరిగింది। దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ప్రతి లెవెల్లో కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది డే టు డే బేసిస్. సో దానికి ఒక పకడబందీగా వ్యూహాత్మకంగా చేయడానికి ఈ మీటింగ్ పిలవడం జరిగింది। దాంట్లో నేను రిక్వెస్ట్ చేయగానే కమిషనర్ గారు మన పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లా సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అందరూ ఆఫీసర్స్ వచ్చారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు। ప్రత్యేకంగా 3 జిల్లాలకి 3 అయితే ఫుల్ టైం టాస్క్ ఫోర్స్ టీం పెట్టడం జరిగింది। దాంతోపాటుగా డే టు డే ఎప్పటి నుండి ఈ సోయింగ్ సీజన్ ఆల్మోస్ట్ జులై 10 వరకు జులై 15 వరకు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా, దానికి కొన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలు బయటపడింది। మేము ముందే చెప్పాము మన వారికి దట్ ఒకవైపు కల్తీ విత్తనాల మీద మేము దృష్టి పెట్టాలి, అదే సమయంలో ఏదైతే లైసెన్స్డ్ డీలర్ ఉన్నారు సీడ్ డీలర్ ఉన్నారు వారిపై వారికి జోలికి కూడా పోకూడదు, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అది మన వారికి తెలియగా చెకింగ్ చేసుకుంటూ. సో ఒకటి విషయం మన మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియపరిచే ఆథరైజ్ సీడ్ డీలర్ లైసెన్స్ సీడ్ డీలర్ సెల్ఫ్ అప్రూవ్డ్ సెడ్ డీలర్ గ్రీన్ లెవెల్లో ఉన్నవారు వారికి ఎలాంటి అభ్యంతరం కలగదు ఎట్టి పరిస్థితుల్లో, స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ మన డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది। తర్వాత డే టు డే బేసిస్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ట్రాన్సిట్లో కానివ్వండి, గోడౌన్లో కానివ్వండి, ప్రతి చోట్లో కానివ్వండి, ఎక్కడ కల్తీ విత్తనాలు ఉంటే దానివలన ఎంతోమంది రైతులు నష్టపోతారు, వాళ్ళకి పంట నాశనం అయిపోతుంది, అలాంటి పరిస్థితి రాకుండా ఒక దృఢ ప్రతిబింబంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సృష్టించడం, అదేవిధంగా ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ కల్తీ విత్తనాల మీద పూర్తిగా నిర్మూలించే విధంగా ఇవాళ చాలా సుదీర్ఘమైన అది డిస్కషన్ జరిగింది।